పూర్వం సమాజ శ్రేయస్సు కోసం యజ్ఞాలను చేసేవారు. ఆ యజ్ఞాల ఉద్దేశం ప్రజల శ్రేయస్సు తప్ప వేరే వ్యక్తిగత స్వార్థం ఉండేది కాదు. రాజకీయం కూడా సమాజ హితం కోసం చేసే ఒక పవిత్ర యజ్ఞంతో సమానం. రాజకీయంలో కూడా ప్రజల శ్రేయస్సుకు తప్ప మరో స్వార్థానికి తావుండకూడదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ స్వార్థపరులతో నిండిపోయాయి. రాజకీయ నాయకులకు ప్రజాధనాన్ని దోపిడీ చేయడం తప్ప జనహితం అవసరం లేకుండా పోయింది. ఇలా భ్రష్టు పట్టిన రాజకీయాన్ని సంస్కరించాలని చాలా ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి వచ్చిన గొప్ప వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. ఈయనందరూ లోక్ సత్తా జేపీ అని పిలుస్తారు. జేపీ గారి తండ్రి గారి పేరు ఎన్ వెంకటేశ్వరరావు, తల్లి గారి పేరు బాలమ్మ. జేపీ గారి తండ్రి గారు రైల్వే డిపార్ట్మెంట్ లో ఉద్యోగి. వృత్తిరీత్యా వారి కుటుంబం మహారాష్ట్రలోని నాగబీర్ అనే చిన్న పట్టణంలో ఉన్నప్పుడు జనవరి 14, 1956 జేపీ గారు జన్మించారు. 3 సంవత్సరాల వయసులో తెలుగు మీడియంలో చదవాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర నుండి విజయవాడకు దగ్గరలో ఉన్న గోడవర్రు అనే గ్రామానికి జేపీ గారిని పంపారు. గోడవరలో ఆయన తన పెద్దమ్మ గారి వద్ద ఉంటూ చదువు ప్రారంభించాడు. చిన్నప్పటి నుండి జేపీ గారికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పెద్దమ్మ గారి ఇంట్లో బ్రహ్మంగారి జీవిత చరిత్ర పుస్తకం ఉండేది. స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి రోజు ఆయన ఆ పుస్తకాన్ని చదివేవారు. అలా 100ల సార్లు ఆయన బ్రహ్మంగారి జీవిత చరిత్ర పుస్తకాన్ని చదివారు. 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు జేపీ గారు గోడవరు గ్రామంలో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వేమండ అనే గ్రామానికి వెళ్లి అక్కడ తన చదువును కొనసాగించారు. 13 సంవత్సరాల వయసుకే జేపీ గారు 10వ తరగతి పూర్తి చేశారు. జేపీ గారి తల్లి బాలమ్మ గారికి జేపీ గారిని ఒక డాక్టర్ను చేయాలనే కోరిక ఉండేది. తల్లి గారి కోరిక మేరకు విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో బైపీసీలో చేరారు. ఆ తరువాత ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి 16 సంవత్సరాలకే గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ లో చేరారు. ఎంబీబీఎస్ పూర్తి అవగానే జేపీ గారు విజయవాడలో హౌస్ సర్జన్ గా జాయిన్ అయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు 1000 ఇంగ్లీష్ మరియు తెలుగు పుస్తకాలు చదివారు. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. అప్పటికే అంతర్జాతీయ రాజకీయాల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అతి కొద్ది అంతర్జాతీయ మేధావులలో జేపీ గారు ఒకరు. జేపీ గారు మెడిసిన్ చేసే సమయంలోనే భారత్ లో ఎమర్జెన్సీ వచ్చింది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రాణంగా భావించే జేపీ గారికి భారత్ లో ఎమర్జెన్సీ రావడం చాలా బాధేసింది. ఆ సమయంలో ఆయన ఎమర్జెన్సీని చాలా వ్యతిరేకించాడు. ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేశంలో అద్భుతాలు జరుగుతాయని జేపీ గారు ఆశపడ్డారు. కానీ వెంటనే జనతా ప్రభుత్వం పతనమవడంతో నిరాశ చెందాడు. అంతేకాకుండా భారత ప్రజలను వేధిస్తున్న సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన రాజకీయమే సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యను సృష్టిస్తుండడం జేపీ గారికి వేదనను కలుగజేసేవి. 1978లో ఒకరోజు మెడిసిన్ క్లాస్మేట్స్ కొందరు జేపీ గారిని చూడటానికి విజయవాడకు వచ్చారు. అప్పుడు వారిలో మీరా అని ఒక క్లాస్మేట్, జేపీ గారు మీరు ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలని తపన పడుతుంటారు, ఐఏఎస్ చేయండి సలహా ఇచ్చారు. అప్పటి వరకు ఎంబీబీఎస్ చేసిన వారు ఐఏఎస్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఆ సంవత్సరమే ఎంబీబీఎస్ చదివిన వారు కూడా ఐఏఎస్ పరీక్ష రాయవచ్చునని నిబంధనలను సడలించారు. ఇలా అవకాశం రావడంతో జేపీ గారు ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఐఏఎస్ పరీక్ష చాలా కష్టం, నీవు అందులో సెలెక్ట్ కాకపోతే డాక్టర్ గా నీ కెరీర్ వెనకబడిపోతుందని చెప్పారు. కానీ జేపీ గారు అవేవి ఆలోచించకుండా ఐఏఎస్ పరీక్ష రాయడానికే సిద్ధమయ్యారు. కేవలం 1 సంవత్సరం మాత్రమే ప్రిపరేషన్ చేసి జేపీ గారు 1980లో ఐఏఎస్ లో ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించి టాపర్ గా నిలిచారు. జయప్రకాష్ నారాయణ గారు సబ్ కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో పనిచేశారు. చాలా ఉన్నతమైన పదవులలో ఉన్న జేపీ గారు చాలా సాదాసీదాగా ఉండేవారు. ఎక్కడ దర్పాన్ని, పెత్తనాన్ని చూపేవారు కాదు. సామాన్యులు సైతం ఎలాంటి అనుమతి లేకుండా ఏ సమయంలోనైనా సరే ఆఫీసులోనైనా ఇంటిలోనైనా డైరెక్ట్ గా వచ్చి తనను కలవచ్చునని జేపీ గారు ఒక బోర్డు రాయించారు. భోజనం చేసిన తర్వాత తన ప్లేట్లను తానే కడుక్కునేవారు. కలెక్టర్ గా తన కారుపై రెడ్ లైట్ ఉంటే వాటిని తీసివేయించాడు. ప్రభుత్వంలో పనిచేసేవారు ఎంతటి అధికారి అయినా వారు ప్రజలకు కూలీలు లాంటి వారు. కూలీలకు దర్పణాన్ని తెలిపే హంగులు, ఆర్భాటాలు అవసరం లేదని జేపీ గారు చెప్పేవారు. ఎవరైనా పూలమాలలు వేయటానికి వస్తే నేను మీ సేవకుడిని, మీరు నా యజమానులు అని ఆ పూలమాలలను వారికే వేసేవాడు. జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. జేపీ గారిని విశాఖ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా రైతులు వినడం లేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు రైతులకు పరిహారంతో పాటు
ప్రతి రైతు కుటుంబానికి ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చి రైతులను ఒప్పించాడు. కానీ అప్పటి స్టీల్ ప్లాంట్ చైర్మన్, రైతు కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వటానికి వీలు కాదు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్లు పనిచేయగలిగే సామర్థ్యం, ఇంజనీరింగ్ టెక్నాలజీ రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు లేదు అని అన్నాడు. అప్పుడు జేపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక్క సంవత్సరంలోనే భూమిని కోల్పోతున్న 8,000 మంది రైతు కుటుంబాలలో ఉండే యువకులకు ట్రైనింగ్ ఇప్పించి స్టీల్ ప్లాంట్లో పనిచేయగలిగే టెక్నీషియన్స్ గా వారిని తయారు చేశాడు. ఆ 8,000 మందికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాన్ని కల్పించాడు. ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేసేటప్పుడు కేవలం ఎకరాకు 2,000 రూపాయల ఖర్చుతోనే 2,00,000 ఎకరాలకు సాగునీరు అందే విధంగా చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను రూపొందించి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో గోదావరి మరియు కృష్ణానదులకు వరదలు వచ్చినప్పుడు కోస్తాంధ్రలో ఆ నదీ పరివాహక ప్రాంతాలు మునిగిపోయేవి. ఆ నదులకు కరకట్టలను నిర్మింపచేసి ఆయా ప్రాంతాలకు ముంపు నుండి శాశ్వతంగా రక్షణ కలుగజేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ గారికి పర్సనల్ సెక్రటరీగా జేపీ గారు పనిచేశారు. జేపీ గారి నిజాయితీ, కార్యదక్షత, మేధస్సును చూసి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తన పర్సనల్ సెక్రటరీగా జేపీ గారిని నియమించుకున్నారు. ఎన్టీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా తన పర్సనల్ సెక్రటరీగా కొనసాగమని జేపీ గారిని కోరారు. కానీ జేపీ గారు స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా వెళ్లారు. అప్పుడే జేపీ గారి నేతృత్వంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు జరిగాయి. రాష్ట్రానికి ఎల్ఎన్టీని తీసుకొచ్చింది కూడా జేపీ గారే. ఐఏఎస్ అధికారిగా జేపీ గారు అసంఖ్యాక ప్రాజెక్టులను, వినూత్న పథకాలను రూపొందించాడు. జేపీ గారు ఐఏఎస్ అధికారిగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా తన లక్ష్యం మాత్రం ఒక వ్యాపారంలాగా, అధికార క్రీడలా మారిన రాజకీయాలను సమూలంగా మార్చడం. అందుకోసం ఆయన 1991లోనే ఒక వర్క్ ఫ్రేమ్ ని రూపొందించుకున్నాడు. ప్రజాస్వామ్యం, సంక్షోభాలు, పరిష్కారాలు అనే పుస్తకంను రచించాడు. ఆ పుస్తకంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారాలను జేపీ గారు సూచించారు. మంచి రాజకీయ వ్యవస్థ ఉండటం మూలంగా ఒకప్పుడు చాలా పేదరికాన్ని అనుభవించిన దేశాలు చాలా అభివృద్ధి చెందాయి. కానీ ఎంతో ఘన చరిత్ర ఉన్నా భారత్ మాత్రం దివాలాకోరు రాజకీయం వల్ల ఎన్నేళ్లైనా పేద దేశంగానే ఉంటుంది. ప్రజలకు విసుగొచ్చి కొత్త వారిని ఎన్నుకుంటున్నా ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ రాజకీయం మారలేదు. ప్రజల బ్రతుకులు మాత్రం పొయ్యిలోంచి పెనంలోకి, పెనంలోంచి పొయ్యిలోకి మారుతున్నాయి. ప్రజల బ్రతుకులు మారాలంటే మారాల్సింది ఆటగాళ్లు కాదు, ఆట నియమాలు. ఇవి కావాలంటే ప్రజలను చైతన్యపరచడానికి ప్రజా ఉద్యమంలోకి రావాలనుకున్నారు. అందుకోసం 1996లో ఐఏఎస్ కు రాజీనామా చేశారు. అప్పుడు జేపీ గారి వయస్సు 40 సంవత్సరాలు. ఆయన రాజీనామా చేసేటప్పుడు చాలా మంది ఇంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగానికి రాజీనామా చేయవద్దు, జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు అని అన్నారు. చిన్న వయసులోనే చాలా ఎత్తుకు ఎదిగావు, ఇంకా 20 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఎవరూ ఊహించని స్థాయికి వెళ్తావు, రాజీనామా చేయొద్దని సలహా ఇచ్చారు. కనీసం ఇంకా 2 సంవత్సరాలన్నా సర్వీస్ లో ఉండు, అప్పుడు నీకు పింఛన్ అర్హత వస్తుంది, ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తుంది అన్నా కూడా వినలేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జేపీ గారు లోక్ సత్తా సంస్థను స్థాపించారు. 1996 నుంచి లోక్ సత్తా ఉద్యమం భారతదేశ పౌరులకు ఓటింగ్ గురించి, హక్కుల గురించి మరియు ప్రభుత్వం గురించి అవగాహన కల్పించింది. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మండలంలోనూ లోక్ సత్తా శాఖలను ఏర్పరిచి వాటి ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్య విలువల గురించి ట్రైనింగ్ ఇచ్చారు. లోక్ సత్తా వేదికగా జేపీ గారు చేసిన పోరాటం వల్ల భారతదేశంలో 8 కొత్త చట్టాలు వచ్చాయి, 3 రాజ్యాంగ సవరణలు జరిగాయి, ఇంకా అనేక కొత్త పథకాలకు రూపకల్పన జరిగింది. అవినీతిపై బ్రహ్మాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం రావడానికి ప్రధాన కృషి చేసింది జయప్రకాష్ నారాయణ గారే. 2001లో జయప్రకాష్ నారాయణ గారు సమాచార హక్కు చట్టం నమూనా బిల్లును రూపొందించారు. 2002-2003 సంవత్సరంలో ఈ చట్టం గురించి ప్రజలలో ప్రచారం నిర్వహించారు. 2004లో ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రజలతో 100,000 పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి పంపారు. ఈ చట్టం మొత్తాన్ని జేపీ గారే స్వయంగా రచించారు. ఈ చట్టం 2005లో అమలులోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం కారణంగా దేశంలో అవినీతి చాలా తగ్గింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర, ఆస్తుల వివరాలు తెలపకపోతే నామినేషన్ రద్దు అయ్యే విధానం తెచ్చింది జేపీ గారే. జన్ లోక్ పాల్ బిల్లు కోసం మొదట పోరాడినది మరియు ఆ బిల్లును రచన చేసినది కూడా జేపీ గారే. జేపీ గారి నుండి స్ఫూర్తి పొంది తర్వాత అన్నా హజారే గారు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇంకా పార్టీ నిధుల చట్టం, గ్రామ న్యాయాలయాలు, పోలీస్ సంస్కరణలు, జాతీయ ఆరోగ్య మిషన్ మున్నగు అనేక రకాల మార్పులను జేపీ గారు సాధించారు. జేపీ గారు యూపీఏ గవర్నమెంట్ లో జాతీయ సలహా మండలి సభ్యులుగాను, పాలనా సంస్కరణల సంఘం సభ్యులుగాను పనిచేశారు. ఇవి రెండు కేంద్ర మంత్రి హోదా గల పదవులు. కేంద్ర మంత్రి అంటే హోదాలో దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. ఇంత గొప్ప పదవులు వచ్చినా ఆయన ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు, ఆర్భాటాలు చేయలేదు, ప్రభుత్వం ఇచ్చినా ఏ విసులుబాటును పొందలేదు. లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆవిర్భవించిన 10 సంవత్సరాలకు అంటే 2006 అక్టోబర్ 2వ తేదీన జేపీ గారు లోక్ సత్తా పార్టీను స్థాపించారు. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జేపీ గారితో ఇలా అన్నారు, మీరు ఇంత ఉన్నతమైన పదవులను వదులుకొని రాజకీయ పార్టీని స్థాపిస్తానడం అవివేకం, మన దేశంలో రాజకీయాలను మార్చడం అంటే అంత సులభం కాదు, నీ అభిప్రాయాన్ని మార్చుకో అని సలహా ఇచ్చారు.
చేశారు. అప్పుడు జేపీ గారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో రాజకీయం మారినంత వరకు భారతదేశం బాగుపడదు, రాజకీయం బాగుపడాలంటే కొన్ని లక్షల అడుగులు ముందుకు పడాలి, అందుకోసం తొలి అడుగు నేనే వేస్తాను అంటూ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. లోక్ సత్తా పార్టీను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డారు. రాజకీయ నేతగా జేపీ గారు చాలా విలువలతో కూడిన రాజకీయం చేశారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలపై ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. ప్రజలలో ఆలోచనలు రేకెత్తించే ప్రసంగాలు చేసేవారు కానీ ప్రజలను ఈనాడు రెచ్చగొట్టలేదు. ఎన్నికలలో మద్యం డబ్బు పంచలేదు. 2009లో జరిగిన ఎన్నికలలో లోక్ సత్తా పార్టీ 2% ఓట్లు సాధించింది. జేపీ గారు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల గలం విప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో విభజన ఖరారయ్యింది. ఏపీ ప్రజలు సమైక్య ఉద్యమాలు వదిలి మనకు రావాల్సినవి చట్టబద్ధం చేసుకుందామని జేపీ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మొట్టమొదట అసెంబ్లీలో డిమాండ్ చేసింది జేపీ గారే. విభజన చట్టంలో ప్రత్యేక హోదా హామీని చేర్చేలా ఉద్యమిద్దామని జేపీ గారు తెలుగు తేజం పేరుతో ఒక యాత్రను ప్రారంభించారు. కానీ సమైక్య ఉద్యమకారులు ఆయనను యాత్ర చేయనివ్వలేదు. అప్పుడు రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు, సమైక్య ఉద్యమకారులు జేపీ గారి మాట వినింటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరోలా ఉండేది. 2014లో జేపీ గారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. లోక్ సత్తా పార్టీ పోటీ చేస్తున్న అన్ని ఎన్నికలలోనూ ఘోరంగా ఓడిపోతుండటం వలన ఎన్నికలలో పోటీ చేసే లోక్ సత్తా కార్యకర్తలు అప్పులు పాలవుతున్నారు, వారి కుటుంబాలు వీధులు పాలవుతున్నాయి. ఫలితం వస్తుంటే ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు, ఎలాంటి ఫలితం లేనప్పుడు వేలాది మంది లోక్ సత్తా నాయకులు నష్టపోవడం ఎందుకని ఆయన ఎన్నికలలో పోటీకు విరామం ప్రకటించారు. జేపీ గారిలాగా నిజాయితీ, అపారమైన మేధస్సు, చిత్తశుద్ధి, త్యాగనిరతి మరియు విలువలు కల వ్యక్తులు మొత్తం ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా నేను మీ శ్రేయోభిలాషణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.